రఫి హత్య కేసును విజయవాడ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. రఫీది ప్రతికార హత్యగా పోలీసులు నిర్ధారించారు. పథకం ప్రకారమే రఫీని కంకిపాడుకు రప్పించి ప్రత్యర్థులు హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. నలుగురు మహిళలతో పాటు ఇద్దరు వ్యక్తులు మొత్తం కుటుంబం కలిసి ప్రత్యర్థిని హత్య చేశారని ఏసీపీ క్రాంతి రాణా టాటా వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్ ఆధారం చేసుకుని రఫీని ట్రాప్ చేసి హత్య చేసినట్లు పోలీస్ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మరి నాయన కొద్దిరా ఆ పక్కన ఒక రెండు రోజుల క్రితం కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గోశాల దగ్గర ఒక దారుణమైన హత్య ఒకటి జరిగింది. రఫీ అని చెప్పి ఎవరైతే హతుడు ఉన్నాడో మంగళగిరికి చెందిన అతను, దీనిని విజయవాడ కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విత్ ఇన్ 24 అవర్స్ దీన్ని ఛేదించడం జరిగింది. ఈ కేసు బ్యాక్గ్రౌండ్కి వస్తే ఇదే సంవత్సరం మే నెలలో మంగళగిరిలో ఇంకో హత్య జరిగింది. కనకారావు అన్న వ్యక్తిని అక్కడ పాత కక్షల నేపథ్యంలో హత్య చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ల తాలూకా రఫీ అనే ఒక వ్యక్తి, అతన్ని వీళ్లు ఆ హత్యకు ప్రతీకారంగా ఒక 2 డేస్ బ్యాక్ ఈ రకంగా హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఎవరైతే కనకారావు అన్న వ్యక్తి ఉన్నాడో వాళ్ళ తాలూకా బంధువులు, అంటే వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు, తర్వాత ఆ తమ్ముడి యొక్క వైఫ్, తమ్ముడి యొక్క అక్క, తర్వాత కనకారావు వాళ్ళ భార్య, ఒక 4 లేడీస్ అండ్ 2 జెంట్స్, మొత్తం 6 కూడా చాలా ప్రీప్లాన్గా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ హతుడు ఎవరైతే చనిపోయినాడో అతనికి ఉన్న బలహీనతని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి ఆసరాగా తీసుకుని అతను ఫేస్బుక్లో చాటింగ్ చేస్తాడు అన్న సంగతి తెలిసి, ఎందుకంటే ఎవరైతే ఈ చంటి అన్న వ్యక్తి ఉన్నాడో అతను రఫీకి ఫ్రెండ్, ఎవరైతే చనిపోయినాడో అతనికి ఫ్రెండ్, అతనికి ఫేస్బుక్ వీక్నెస్ ఉంది, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తాడు, రిప్లై మెసేజెస్కి రిప్లై ఇస్తాడు అన్న విషయం తెలిసి ఇతను ఒక ఫేస్బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ అకౌంట్లో మెసేజెస్ పెట్టి ఒక అమ్మాయి మాదిరి ఒక అమ్మాయి ఫోటో ఒకటి పెట్టి ఆ ఒక అమ్మాయి మాదిరి ఫేస్బుక్లో మెసేజ్లు పెడితే అతను ఫ్రెండ్ కింద యాడ్ చేసుకుని, రఫీ అన్న అతను చనిపోయిన వ్యక్తి, ఫ్రెండ్ కింద యాడ్ చేసుకుని తిరిగి రిప్లై ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 15 రోజులు ఈ సంభాషణ జరిగింది. చివరికి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, నువ్వు ఎట్లా ఉంటావో నేను చూడాలని ఉంది అన్న స్థాయికి వెళ్లి అతన్ని ఈ కంకిపాడు దగ్గర గోశాల దగ్గర ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి రమ్మని చెప్పడం జరిగింది. అతను కూడా ఈ ఉచ్చులో పడి మోసపోయి కలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం, వాళ్ళ ఫ్రెండ్తో కలిసి రావడం జరిగింది. అతను రాగానే వీళ్ళ ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో ఈ ఇద్దరు ప్లస్ ఒక లేడీ వీళ్ళంతా కలిసి అతనిపై దాడి చేయడం, మారణాయుధాలతో దాడి చేయడం, వెంటనే అతను ఆ స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి జబ్బార్ అని ఇంకొక వ్యక్తి కూడా గాయాలు పాలయ్యాడు. అతని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిడ్ నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఏసీపీ ఈస్ట్ విజయభాస్కర్, తర్వాత ఇన్స్పెక్టర్ కంకిపాడు ఎస్ఐ హనీష్, తర్వాత ఉంగుటూరు ఎస్ఐ సుబ్రహ్మణ్యం వీళ్ళు చాలా చాకచక్యంతో కష్టపడి అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొన్ని అక్కడ లోకల్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్, తర్వాత ఇంకొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ కూడా ఉపయోగించి ఇలా పాత కక్షలు ఎట్లా జరిగినాయి, దాని వెనక ఎవరున్నారు అన్నది కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి విత్ ఇన్ 24 అవర్స్ హత్య కేసును ఛేదించి వాళ్ళని పట్టుకురావడం జరిగింది.